ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అసలు విషయానికి వస్తే లా చదువుతున్నటువంటి విద్యార్థి, న్యాయ విద్య అభ్యసిస్తున్నటువంటి విద్యార్థి సాయి ప్రవీణ్, ఇతనికి రీసెంట్గా యాక్సిడెంట్ జరగటం జరిగింది. సో ఈ యాక్సిడెంట్లో అతను తీవ్రంగా గాయపడటం, వైద్యానికి చాలా ఎక్కువగా ఖర్చు అవుతుందన్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే చంద్రబాబును సంప్రదించటం, ఆయన మానవతా దృక్పథంతో స్పందించి 10 లక్షల రూపాయలు అతని ట్రీట్మెంట్ కోసం వెంటనే మంజూరు చేయించినటువంటి నేపథ్యంలో మానవతా దృక్పథంతో ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంటూ సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి గారు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.